అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ మధుమేహ దినోత్సవం. నవంబర్ 14 రోజు ప్రపంచమంతా జరుపుకుంటున్నారు. మధుమేహం వ్యాధి ప్రపంచాన్ని బాధపెట్టే ఒక పెద్ద మహమ్మారి. మనం కరోనా వ్యాధి అనుకుంటున్నాము. కరోనా వ్యాధి కనిపించి అందరిని చంపుతుంది, కానీ మధుమేహ వ్యాధి సైలెంట్గా అందరినీ చంపే జబ్బు. దాన్ని మనం మొదట్లోనే గుర్తించి వైద్యం చేసుకుంటే సరైన ట్రీట్మెంట్ ద్వారా వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ని, ఒక్కొక్కసారి వ్యాధిని కూడా మనం రివర్స్ చేసేదానికి అవకాశం ఉంటుంది. మనం ఈరోజు మధుమేహ వ్యాధి రాకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, రాబోయే తరాన్ని మనం మధుమేహ వ్యాధి గ్రస్తులుగా కాకుండా ఎలాగ జాగ్రత్తలు తీసుకోవాలని తెలుసుకుంటున్నాం. ఇప్పుడు చూస్తే ప్రపంచం మొత్తం మీద సుమారుగా ప్రతి 10 మందికి ఒకరికి మధుమేహ వ్యాధి ఉంది. సో ఇది చాలా పెద్ద సమస్యగా మారిపోయింది. కొన్ని సిటీస్లో అయితే సుమారుగా ప్రతి 6 మందికి 7 మందికి కూడా ఒకరికి షుగర్ వ్యాధి ఉంది. సో మన భారతదేశాన్ని డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని అంటారు. సో ఈ మధుమేహ వ్యాధి గురించి ఈరోజు దాని లక్షణాలు, దానికి ఆ సమస్యలు రాకుండా మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. సాధారణంగా మనం తెలుసుకుంటే, మనం ఎప్పుడైతే ప్రకృతికి దగ్గరగా ఉంటామో రోగాల నుంచి దూరంగా ఉండగలం, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటిస్తే ఆరోగ్యంగా ఉండగలం. అందరూ ప్రతి పిల్లవాడు, మనం చిన్నప్పుడు అందరం స్కూల్కి వెళ్ళిన వాళ్ళందరూ తెలుసుకుంటారు, ఈ ప్రావర్బ్ ఎప్పుడు గోడల మీద రాసి ఉండేది, ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ మేక్స్ ఎ మ్యాన్ హెల్తీ వెల్తీ అండ్ వైజ్. అంటే తొందరగా పనుకొని తొందరగా లేయడం వల్ల మనిషిని ఆరోగ్యంగా ప్రాస్పరస్గా అండ్ బుద్ధిమంతుడిగా మారుస్తుంది అని. కానీ మనం దీన్ని చాలా వరకు ఈ రోజుల్లో మర్చిపోతున్నాం. చాలామంది మనం ఇప్పుడు రాత్రులు ఎక్కువసేపు మేలుకోవడం, ఉదయాన ఎక్కువసేపు నిద్రపోవడం, లేటుగా నిద్రలేయడం, దానివల్ల మన బాడీలో చాలా హార్మోన్ వ్యవస్థ మీద మార్పు రావడం వల్ల, అంటే మన దైనందిన జీవితంలో మనం రిధమ్ని, అంటే మన సూర్యుడితో అనుసంధానంగా లైఫ్ స్టైల్ని మన బాడీ హార్మోన్స్ వ్యవస్థ తయారై ఉంటుంది. ఎండ ఉన్నప్పుడు కొన్ని హార్మోన్స్, ఎండ లేనప్పుడు కొన్ని హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. సో ఎండ ఎప్పుడైతే ఉండదో ఆ టైంలో మానవుడు రెస్ట్ తీసుకునే సమయం. ఆ టైంలో ఎక్కువ మేలుకోవడం వల్ల హార్మోన్ వ్యవస్థ రెండింతలు రెట్టింపు పనిచేయడం వల్ల ఊబకాయం ఎక్కువ రావడం, పొట్ట ఎక్కువగా పెరగడం, దానివల్ల షుగరు బీపీ గుండె జబ్బులు లాంటివి రావడం అనేది జరుగుతూ ఉంది. ఈ రోజుల్లో చాలామంది నైట్ షిఫ్ట్లు చేస్తున్నారు. ఎక్కువ మంది ఈ మోస్ట్ ఆఫ్ ది టైం ఎంటర్టైన్మెంట్ టైం అంతా రాత్రులు గడుపుతున్నారు. వాటి వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఒక వయసులో ఉన్నప్పుడు తెలియదు, దాని కాన్సిక్వెన్సెస్ వచ్చిన తర్వాత ఇంక చేసేదానికి ఏముండదు. సో ఇంతకుముందు అంతా మనం చూస్తే గూట్లో దీపం నోట్లో ముద్ద అని చెప్పుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు అదంతా పోయింది. ఆ టయానికి తినేవాళ్ళు లేరు. రోజు రాత్రి 11కి 12కి 1 గంటకి 3 గంటలకు కూడా తిని నిద్రపోయేవాళ్ళు స్టేజ్కి వచ్చేసాము. అరిటాకుల్లో తినే రోజులు పోయినాయి. ప్లాస్టిక్ పేపర్ ప్లేట్లు, పేపర్ కప్పుల్లో, ప్లాస్టిక్ కప్పుల్లో తాగుతున్నాం, తింటున్నాం. దానివల్ల ఆ ప్లాస్టిక్ అనేది బాడీలో చేరడం వల్ల హార్మోన్ వ్యవస్థ మీద చాలా మార్పులు వచ్చి, వన్ ఆఫ్ ది కాజ్ ఫర్ షుగర్ బిస్ఫినాల్ ఏ అనే కెమికల్ ఉంటుంది ప్లాస్టిక్లో, ఈ ప్లాస్టిక్ ఎక్కువ వాడడం వల్ల ఈ షుగర్ వచ్చే వ్యాధి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంతకుముందు హిప్పోక్రేట్స్ అని, ఆయన ఫాదర్ ఆఫ్ మెడిసిన్, ఆయన చెప్పడం ఏంటంటే మన ఆహారమే మనకి మెడిసిన్ లాగా పనిచేస్తుంది అని చెప్పేవారు. కానీ మన ఆహార విధానం చాలా మార్పులు రావడం వల్ల ఈ ఆహారమే మనకు విషంలాగా తయారవుతుంది. సో మనం చూస్తే యాంత్రిక జీవనం ఎక్కువైపోయింది. ఆర్టిఫిషియల్ వేస్ ఆఫ్ లైఫ్ లీడ్ చేస్తున్నాం. చాలామంది మనం రెడీమేడ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఈ పిజ్జాలు, బర్గర్లు, బయట చేసే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం, శారీరక శ్రమ లేకుండా ఎప్పుడు స్క్రీన్కి అతుక్కోపోవడం, టెలివిజన్, కంప్యూటరు, ఇప్పుడైతే చేతిలోనే కంప్యూటర్, టీవీ రెండు మొబైల్ ఫోన్ రూపంలో వీటికి ఎక్కువ అటాచ్ అయిపోవడం వల్ల ఊబకాయం పెరగడం, శారీరక శ్రమ తగ్గడం, దానివల్ల షుగర్ వ్యాధి రావడం జరుగుతూ ఉంది. మనం చూస్తే ఎప్పుడైనా కానీ ఇప్పుడు మనం ఇది లైక్ మానవుడు దినచరుడు ఎప్పుడు రాత్రులు మేలుకోవడం, రాత్రులు పార్టీలు, డిస్కోలు, కంప్యూటర్లు, సినిమాలు ఇవన్నీ రాత్రులు ఎక్కువైపోయినాయి. దాంతో స్ట్రెస్ పెరిగిపోతూ ఉంది. అండ్ మాదక ద్రవ్యాలు లైక్ స్మోకింగ్, ఆల్కహాల్ కూడా షుగర్ వ్యాధిని, రిస్క్ని పెంచుతాయి. అండ్ జాబ్ స్ట్రెస్, వర్క్ స్ట్రెస్, దీనివల్ల కూడా షుగర్ వ్యాధి వచ్చే సమస్యలు ఎక్కువ అవుతాయి. ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన కారణాలు. షుగర్ ఎందుకు వస్తుంది అనే దానికి తెలుసుకోవాల్సిన కారణాలు. ఈ షుగర్ వ్యాధి రావడానికి చిన్న వయసు నుంచే మనం బీజాలు నాటుతున్నాం.
ప్రతి ఒక్కరూ టాప్ పొజిషన్కి వెళ్ళాలి. దానికి ఏం చేశారు, మనం కార్పొరేట్ విద్యాసంస్థలు పెద్ద పెద్ద విద్యాసంస్థలన్నీ స్కూళ్ళల్లో ఆటల పీరియడ్ లేకుండా చేసేసాయి. ఆటల పీరియడ్ మనం ఎప్పుడూ చూడం. ఇంతకుముందు 2 గంటలు గంట సేపు అన్న రోజు పిల్లలు ఆడుకునేవాళ్ళు, ఇప్పుడు ఉదయాన్నే 6 గంటలకు లేస్తారు, 6 గంటలకు ట్యూషన్కి వెళ్తారు, 7:30కి వస్తారు, 7:30కి స్కూల్కి వెళ్తారు, మళ్ళీ 6 గంటలకు వస్తారు, 6 నుంచి 8కి మళ్ళీ ట్యూషన్కి వెళ్తారు, భోజనం చేస్తారు, గంట టీవీ చూస్తారు, పనుకుంటారు. ఇలా అయిపోవడం వల్ల పిల్లలు చాలామంది ఈ స్టేజ్లో చూస్తున్నాం, చాలామంది మనం ఊబకాయంతో చూస్తున్నాం. అండ్ ఇప్పుడు ఆహారం ఇంట్లో కూడా లేదు, స్కూళ్ళల్లోనే కొన్ని స్కూళ్ళల్లో ఆహార పదార్థాలు వాళ్లే పెడుతున్నారు. మనం గర్వంగా చెప్పుకుంటున్నాం మంచి ఫుడ్ ఇస్తున్నారు, వారానికి 3 సార్లు నాన్ వెజ్ పెడతారు, 4 సార్లు కోడిగుడ్లు ఇస్తారు అని చెప్పి, అదైన తర్వాత జంక్ ఫుడ్ ఉంటుంది, ఈవినింగ్ తినేదానికి ఉంటుంది అని. కానీ ఇవన్నీ మనకి నిదానంగా షుగర్ వ్యాధి, ఊబకాయం అండ్ రాబోయే దాని సమస్యలకి బీజాలు చిన్న వయసు నుంచే నాటడం జరుగుతూ ఉంది. సో శారీరక శ్రమ లేని దానివల్ల షుగర్ వ్యాధి ఎక్కువగా వస్తుంది. అది చిన్నపిల్లల్లో కూడా ఇప్పుడు చూసేస్తున్నాం. ఇంతకుముందు పెద్దవాళ్ళలో టైప్ 2 డయాబెటీస్ అంటే పెద్దవాళ్ళలో వచ్చే షుగర్ వ్యాధి, చిన్నపిల్లల్లో ఇన్సులిన్ లేకుండా పోవడం వల్ల వచ్చే షుగర్ వ్యాధిని టైప్ 1 డయాబెటీస్ అంటారు. ఈ టైప్ 2 డయాబెటీస్ మనం ఇప్పుడు ఇంతకుముందు 50 ఏళ్ళకి 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి చూసేవాళ్ళం, ఇప్పుడు 15 ఏళ్ళకి 20 ఏళ్ళ లోపల పిల్లలకు కూడా టైప్ 2 డయాబెటీస్ చూడడం జరుగుతూ ఉంది. మనం దీనికి ఏం చేయాలి? చాలా లక్షల కోట్ల రూపాయలు కొత్త మందులు కొనుక్కుందాం, కొత్త మెడిసిన్స్ కొందాం, కొత్త ఇంజెక్షన్లు కొనుక్కుందాం, ఇవన్నీ తయారు చేయడానికి చాలా ఖర్చు పెడుతున్నాం. కానీ మనం రొటీన్గా అంటే కొత్త కొత్త మందులు కొనుక్కోవచ్చు, చేయొచ్చు, వాటి అవసరం ఖచ్చితంగా ఉంది. కానీ మనం చేయాల్సిన బేసిక్ థింగ్స్ చేయకుండా మందుల మీద ఎక్కువ వేసుకుంటా పోతే లాస్ట్కి సామాన్యుడికి దొరికేది ఆ మందులు, చాలామందికి ఆ మందులు ప్రొడక్షన్లో ఖర్చు అయ్యే ఖర్చుకి సామాన్య మానవుడికి ఎవరికి ఆ మందులు కొనుక్కునే పరిస్థితిలో ఉండరు. అలాంటి మందులు తయారు చేస్తాం, కొంతమందికి మాత్రమే ఉపయోగపడతాయి, మిగతా వాళ్ళు మాత్రం అలాగే సఫర్ అవ్వాల్సి వస్తూ ఉంది. అండ్ కొన్ని లక్షల కోట్ల రూపాయలు షుగర్ వ్యాధి రిలేటెడ్ కాంప్లికేషన్స్ లైక్ హార్ట్ డిసీజు, బ్రెయిన్ స్ట్రోకు, నరాలకు సంబంధించిన వ్యాధులు, కిడ్నీ వ్యాధులు, కంటి చూపు పోవడం, ఇట్లా రకరకాల సమస్యలతో షుగర్ వ్యాధి పేషెంట్స్ చాలా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. అండ్ ప్రపంచ జనాభా సుమారుగా చూస్తే కొన్ని $1 బిలియన్ ఖర్చు అవుతున్నాయి, కొన్ని $100 బిలియన్ షుగర్ వ్యాధిని మేనేజ్ చేయడానికి. ఇఫ్ మనం చూస్తే ప్రపంచ పటంలో భారతదేశం చాలా చిన్నది. చూడండి, భారతదేశం ప్రపంచ పటంలో ఎంత చిన్నగా స్లిమ్గా ఉందో, కానీ ఇప్పుడు చూస్తే ప్రపంచ దేశాల్లో ఇది భారతదేశం. ఈ పసుపు రంగులో మనకు కనిపిస్తుండేది భారతదేశం యొక్క సైజు. దేంట్లో ప్రపంచ షుగర్ వ్యాధి జనాభాల్ని తీసుకుంటే ప్రపంచ పటంలో ఇంత చిన్నగా ఉన్న భారతదేశం షుగర్ వ్యాధి జనాలతో పోలిస్తే ఇంతమంది షుగర్ వ్యాధులు ఉన్నారు. అందుకే భారతదేశాన్ని షుగర్ వ్యాధికి క్యాపిటల్, డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని అంటున్నారు. షుగర్ వ్యాధి గ్రస్తులు అన్ని దేశాలతో పోలిస్తే షుగర్ వ్యాధి గ్రస్తులు మన భారతదేశంలోనే ఎక్కువ ఉన్నారు. ఎందుకు భారతదేశంలో షుగర్ వ్యాధి గ్రస్తులు ఎక్కువ ఉన్నారు, ఎందుకు ఎక్కువైపోతున్నారు? మనం చూస్తే ప్రపంచం మొత్తం మీద కూడా షుగర్ వ్యాధి ఎక్కువైంది, భారతదేశంలో మరీ ఎక్కువైంది. ఎందుకంటే ఓవరాల్గా గత 40-50 సంవత్సరాల్లో సుమారుగా రోజువారిన 1000 కిలోకాలరీలు ఎనర్జీ క్యాలరీస్ రూపంలో ఎక్కువగా తీసుకుంటున్నాం. అండ్ ఫ్యాట్ సుమారుగా 16 నుంచి 20 గ్రాములు ఫ్యాట్ పర్ డే ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాం. ఈ దీనివల్ల మనం గ్రాడ్యువల్గా లావ్ అయిపోతున్నాం. ఒక ఆహార పదార్థం మనం తినడం స్టార్ట్ చేస్తే దానికన్నా ఎక్కువ రుచిగా ఉండే ఆహార పదార్థాన్ని ఇష్టపడతాం. ఈ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్, స్వీటు, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఈ స్వీట్లు ఇవన్నీ తినే కొంది ఇంకా ఎక్కువ తింటే కానీ మన మైండ్ సాటిస్ఫై కాదు. సో ఎక్కువ తీపున్న ఆహార పదార్థాలు ఇంకా తీసుకోవాలనిపిస్తుంది. సో అలా తీసుకొని ఒక పిల్లవాడు చిన్నప్పటి నుంచి స్వీట్లు, ఐస్ క్రీములు, కేకులు, కూల్ డ్రింక్స్ అలవాటు పడిన వాళ్ళకి ఈ క్యారెట్ తినయ్యా లేదు కీరదోసకాయ తినయ్యా అంటే ఆయన తినే పరిస్థితిలో ఉండదు, తీసుకొని చెత్తపొట్లు వేసేస్తారు. సో అలా కాకుండా చిన్న వయసు నుంచే మనం ఆహార అలవాట్లు మార్చగలిగితే పిల్లల్ని ఈ ప్లెజర్ ట్రాప్, ఏదైతే మనకి ఈ ఫుడ్ వల్ల వచ్చే ప్లెజర్లో అనే ఒక ట్రాప్లో పడిపోకుండా వాళ్ళని మంచి అలవాట్లు చిన్నప్పటి నుంచి మొదలు పెడితే ఆరోగ్యం ఫ్యూచర్ జనరేషన్ని కాపాడడానికి అవకాశం ఉంటుంది. మనం చూస్తే భారతదేశంలో మరీ ఎక్కువగా ఓవర్ వెయిట్ ఉండే వాళ్ళు ఉండరు. అమెరికన్స్, ఆఫ్రికన్స్ అండ్ యూరోపియన్ దేశాలతో పోలిస్తే
బీపీ కూడా ప్రపంచ దేశాలతో పోలిస్తే మనకేం పెద్ద ఎక్కువ ఉండదు. ఆల్కహాల్ కూడా మన దేశంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే ఎక్కువ తీసుకోరు. కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా మరీ ఎక్కువ ఉండవు. కానీ మనం చూస్తే భారతదేశంలో ఈ షుగర్ వ్యాధి, గుండె జబ్బులు ఇవన్నీ కూడా హైయెస్ట్ అన్నమాట భారతీయులకే. ఎందుకు? భారతీయ జన్యు పరిమాణానికి అమెరికన్ వ్యవస్థ ఆర్ పాశ్చాత్య వ్యవస్థ, పాశ్చాత్య డైట్ కానీ తీసుకుంటే అన్ని జబ్బులు తొందరగా వచ్చేస్తాయి. మనం ఒక స్టడీలో చెప్పింది ఏంటంటే, భారతీయులు ఎవరైతే అమెరికాకి వెళ్తారో ఫస్ట్ జనరేషన్ వాళ్ళు 15 సంవత్సరాలు తొందరగా, మిగతా వాళ్ళ భారతీయులతో పోలిస్తే 15 సంవత్సరాలు ఎర్లీగా చనిపోయారు, తొందరగా చనిపోయారు. ఇది ఎందుకు? పాశ్చాత్య జీవన విధానాన్ని మనంగానే అలవాటు చేసుకుంటే, మనం ఉండే లైఫ్ స్టైల్కి, మనం ఉండే వాతావరణ పరిస్థితికి, మన జన్యు పరిమాణానికి, మన దగ్గర ఆహారాన్ని, మనకి కల్చర్కి సంబంధించిన ఆహారం, కల్చరల్ బేస్డ్ ఫుడ్ అంటే ఏ వాతావరణానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలనో, మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళు వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారో అలాంటి ఆహారానికి కానీ కట్టుబడి ఉంటే, ఈ పాశ్చాత్య ఆహార విధానాన్ని కానీ మనం రిజెక్ట్ చేయగలిగితే మనం ఖచ్చితంగా షుగర్ వ్యాధితో పోరాడడానికి అవకాశంగా ఉంటుంది. మీరు చూస్తే మనకు బాగా డబ్బులు ఉంటే మనం ఖచ్చితంగా మంచి ఆహారం దొరుకుతుందని కాదు, ఇంకొక రకంగా చెప్పాలంటే డబ్బులు ఎక్కువ ఉండే కొంది ఆహారం క్వాలిటీ తగ్గిపోతుంది. మీరు చూస్తే ఇక్కడ భూటాన్ అనే చిన్న దేశం ఉంది, అక్కడ వారానికి $5లతోటే ఈ అన్ని రకాలు తింటారు, పండ్లు, కూరగాయలు, పాలు, ధాన్యాలు ఇవన్నీ తీసుకుంటారు. కానీ అమెరికాలో $350 వారానికి ఖర్చు పెడితే మనకి పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ వస్తాయి, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీములు, చాక్లెట్లు, డౌనట్స్, హాట్ డాగ్లు ఇవన్నీ కనిపిస్తాయి మనకి. అంటే దీంట్లో మనకి ఏమర్థమైంది, వీళ్ళు తక్కువ డబ్బులు ఉన్న ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది, వీళ్ళకి ఎక్కువ డబ్బులు ఉన్న అంటే డబ్బు ఉన్నంత మాత్రాన మంచి ఆహారం తినాలని లేదు. మంచి ఆహారం అనేది ఒక అలవాటు, ఆ అలవాటుని మనం చేసుకుంటే డబ్బుతో ప్రమేయం లేదు. పేదవాళ్ళైనా గొప్పవాళ్ళైనా కూరగాయలు, ఆకుకూరలు, ధాన్యాలు ఇవి ఎక్కువ మోతాదులో తీసుకొని ఈ జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వీలైనంత వరకు అవాయిడ్ చేయగలిగితే షుగర్ వ్యాధిని అరికట్టవచ్చు. నెక్స్ట్ సెడెంటరీ బిహేవియర్. సెడెంటరీ బిహేవియర్ అంటే ఎక్కువసేపు రోజంతట్లో మనం కూర్చొని ఉండిపోయాం, నడవడం లేదు, నడకలేదు, శారీరక శ్రమ లేదు, టెలివిజను, కంప్యూటరు, ఫోను వీటితో అటాచ్ అయిపోయాం. సో టెలివిజన్ అనేది నంబర్1 కిల్లర్. ఇంతకుముందు ఎవరన్నా వచ్చి వేరే వాళ్ళు చంపేస్తారనేది లేదు, ఇప్పుడు మనం ఇంట్లోనే తెచ్చిపెట్టుకున్నాం కిల్లర్ని. ఈ కిల్లర్ అనేది టెలివిజన్. బాగా డబ్బులు ఇచ్చి కూడా కాస్ట్లీ టెలివిజన్లు వచ్చేసినాయి. ఇది చూస్తే 1990లో కొత్తగా ఇండియాలో మనకి ఎవరన్నా టీవీ ఉంటే ఈ సైజులో ఉండేది. అలాంటిది ఇప్పుడు 2008లో మనకి 2008-18 ఇప్పుడైతే ఇంకా సన్నంగా అయిపోయినాయి. ఇది 2008 స్లైడు. సో అప్పుడు ఇంకా సన్నంగా అయిపోయినాయి. కానీ మనిషి చూస్తే అప్పుడు మనిషి ఇలా ఉండేవాడు, ఇప్పుడు మనిషి ఇలా అయిపోయాడు. అంటే ఏం చేసాం మనం? శారీరక శ్రమ తగ్గిపోవడం వల్ల టీవీ సైజు తగ్గిపోయింది, టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయింది అనుకుంటున్నాం, కానీ మనిషి సైజు పెరిగిపోయాడు. సో నంబర్ ఆఫ్ అవర్స్ టీవీ చూసేదాన్ని బట్టి నంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఆఫ్ ఒబిసిటీ బాగా పెరిగిపోతుంది. ఇప్పుడు పిల్లల్ని చూస్తే మోస్ట్ ఆఫ్ దెమ్ ఇలా ఉన్నారు. సో తినడం, కూర్చోవడం, టీవీ చూడడం. సో టీవీ అనేది మన ఇంట్లో చాలా పెద్దదైపోయింది. సో అది లేకుంటే అసలు గడవని పరిస్థితి అయిపోయింది. దానివల్ల ఏం ఇబ్బంది? ఇప్పుడు చూస్తే 40,000 కమర్షియల్స్, ఒక సంవత్సరానికి 40,000 అడ్వర్టైజ్మెంట్ ఒక పిల్లవాడు చూస్తాడు. ఆ 40,000 అడ్వర్టైజ్మెంట్స్ ఏమన్నా మంచి ఉంటాయా? అనవసరమైనవి ఉంటాయి. ఏదైతే అనవసరమైన తిండి, హై క్యాలరీ ఫుడ్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్లు, వీటికి అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి. ఎవరైనా మనం నువ్వు చపాతీలు తిను, లేదు క్యారెట్లు తిను, వీటికి ఎవరు అడ్వర్టైజ్మెంట్ ఇయ్యరు. అనవసరమైన వాటికే ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. అవే మనం టీవీ చూస్తాం, టీవీలో మనకు కనిపిస్తాయి. అవి చూసంగానే అవి తినాలనిపిస్తుంది, పిల్లలకు అదే హ్యాబిట్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ సాఫ్ట్ డ్రింక్స్, హార్డ్ ట్రూత్స్. అంటే మనం కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ అనుకుంటాం. సాఫ్ట్ డ్రింక్స్ గురించి పచ్చి నిజాలు. కొన్ని నిజాలు ఏంటంటే, HFCS అనే ఒక పదార్థం ఉంటుంది సాఫ్ట్ డ్రింక్స్లో, కూల్ డ్రింక్స్లో. దీన్ని హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ అంటారు. అది తాగిన వెంటనే ఆకలి తీరదు, ఆకలి పెరుగుతుంది, కడుపు నిండిపోయింది అని అనిపించే వాళ్ళకి కూడా ఇంకా తినాలనిపిస్తుంది. సో దాంతో మనం చూస్తే ఎప్పుడు కూడా కాంబో ప్యాక్, ఏడకి పోయినా కానీ కాంబో ప్యాక్. మనం కూల్ డ్రింక్స్తో పాటు మనం పాప్కార్న్ లేకుంటే ఇంకేదో ఫుడ్ కలిపిస్తారు. ఎందుకంటే ఇది తాగిన వెంటనే తినాలనిపిస్తుంది. రెండు తినేసరికి మనిషి లావు అయిపోతాడు. దీంట్లో ఫ్రీ క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, తీయంగా ఉంటుంది, బాగా లావు వచ్చేస్తారు. దాంతోపాటు HFCS అనే పదార్థం, వీటిని ఎక్కువ తీసుకోవడం వల్ల
డయాబెటీస్ రిస్క్ బాగా పెరుగుతుంది. రోజు ఒక కోక్ కానీ తాగితే ఖచ్చితంగా 5 సంవత్సరాల కల్లా షుగర్ వచ్చేస్తుంది. అండ్ ట్రైగ్లిసరైడ్స్ పెరిగిపోతాయి, గుండె జబ్బు వచ్చే రిస్క్ ఎక్కువ అవుతుంది. ఇవన్నీ సాఫ్ట్ డ్రింక్స్ గురించి మనం పచ్చినిజాలు, హార్డ్ ట్రూత్స్. కానీ కష్టం డైజెస్ట్ చేసుకోవడం. సాఫ్ట్ డ్రింక్స్ వదిలేయడం అంటే ఎట్లబ్బా వదిలేయడం అనుకుంటాం, కానీ తప్పదు వదిలేయాలి. ఈ కాకుండా రకరకాల పర్యావరణంలో కెమికల్స్ వల్ల, ప్లాస్టిక్ వల్ల, కాస్మెటిక్స్ వీటన్నిటి వల్ల మనం కెమికల్స్ని రోజు తింటున్నాం, బాడీలోకి పంపిస్తున్నాం. ఇవి కూడా కారణాలైనవి. అండ్ నిద్ర, మనకి నిద్ర బాగా తగ్గిపోయింది. నిద్ర తగ్గే కొంది షుగర్ వ్యాధి, ఊబకాయం ప్రాబ్లం పెరిగిపోద్ది. సో ఇంతకుముందు పెందలాన్ని పొనుకునేవాళ్ళు రాత్రి 7 గంటలకు 8 గంటలకు పొనుకునేవాళ్ళు, ఉదయం 4 గంటలకు లేసేవాళ్ళు, సుమారుగా 9 గంటలు నిద్రపోయేవాళ్ళు. ఇప్పుడు రాత్రి 11-12 అయిపోద్ది. ఆ టైంలో నిద్రపోయే నిద్ర మంచి నిద్ర కాదనమాట. ఆ నిద్రలో ఎక్కువ కలత నిద్ర ఉంటుంది, కలలు ఉంటాయి. సో స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. నిద్రపోయిన తర్వాత ఆ ఫ్రెష్నెస్ ఉండదు. దానివల్ల ఈ హార్మోన్ వ్యవస్థలో మార్పు వచ్చి లావ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఎక్కువసేపు రాత్రి మేల్కొని ఉంటారు కాబట్టి టీవీ దగ్గర కూర్చొని ఏదో ఒకటి తింటూ ఉంటారు. దాంతోపాటు హార్మోన్లో మార్పు రావడం, ఆకలి ఎక్కువ అవడం, ఇవన్నీ జరుగుతాయి నిద్రలేని దానివల్ల. సో మనం చూస్తే మరీ తక్కువ నిద్ర అయినా స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి. మరీ ఎక్కువ నిద్ర అంటే ఒక 10-12 గంటలు నిద్రపోయిన వాళ్ళకి కూడా ఊబకాయం పెరిగే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ స్మోకింగ్. స్మోకింగ్ చేసే వాళ్ళకి నార్మల్ పీపుల్తో కంపేర్ చేస్తే 25% షుగర్ వ్యాధి వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా షుగర్ వ్యాధి రిస్క్ పెరుగుతుంది. ఎందుకంటే ఆల్కహాల్ వల్ల ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవుతుంది, ప్యాంక్రియాటైటిస్ అనే ఒక జబ్బు వస్తుంది. దానివల్ల ప్యాంక్రియాటిస్ డ్యామేజ్ అయ్యి దీన్ని టైప్3 డయాబెటీస్ అంటారు, టైప్3C డయాబెటీస్ షుగర్ వ్యాధి వచ్చేస్తుంది. సో ప్యాంక్రియాస్ పూర్తిగా డ్యామేజ్ అవడం. సో ఆల్కహాల్ అనేది చాలా ప్రమాదకరం, ప్యాంక్రియాటిక్ గ్రంథిని డ్యామేజ్ చేస్తుంది, షుగర్ వ్యాధికి వన్ ఆఫ్ ది కారణం అవుతుంది. నెక్స్ట్ ఇది రీసెంట్గా వచ్చిన స్టడీ, 2018లో ఒక డయాబెటీస్ జర్నల్లో పబ్లిష్ అయిన స్టడీ. మనం మాంసాహారము సెమీ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, సెమీ వెజిటేరియన్, చేపలు తీసుకునేవాళ్ళు, లాక్టో ఓవో వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్, వీళ్ళలో పోలిస్తే ఎవరిలో షుగర్ వ్యాధి ఎక్కువ వస్తుంది అనంటే, నాన్ వెజిటేరియన్ కన్జంప్షను ప్యూర్ వెజిటేరియన్స్తో పోలిస్తే 2 ఇంతలు షుగర్ వ్యాధి వచ్చే రిస్క్ ఎక్కువగా కనిపించింది. సో మనం ఏం చేయాలి? చిన్న చిన్న స్టెప్స్, బేబీ స్టెప్స్ చేసుకుంటే చాలు. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. ఆహారపు అలవాట్లు ఇంతకుముందు మనం 3 సార్లు, కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు, అది షుగర్ వ్యాధి ఉండేవాళ్ళకి, షుగర్ వ్యాధి రాని వాళ్ళకి ఇన్ బిట్వీన్ స్నాకింగ్ మంచిది కాదు. ఏదైనా మేజర్ మీల్ తీసుకున్నాము, సో మరీ ఎక్కువసార్లు 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు ఇటు కాకుండా ఒక ఫిక్స్డ్ టైమ్, ఫిక్స్డ్ క్వాంటిటీ, లిమిటెడ్ ఫుడ్డు, హెల్దీ ఫుడ్డు, వీలైనంత వరకు ఈ ఫైబర్ రిచ్ అంటే పీచు పదార్థాలు ఎక్కువ ఉండే ఆహారం, ధాన్యాలు, హోల్ గ్రెయిన్ ఫుడ్. హోల్ గ్రెయిన్స్ అంటే ఈ పాలిష్డ్ రైసు, పాలిష్డ్ వీటు, పాలిష్డ్ ఫ్లోర్సు, మైదా, అదైన తర్వాత జంక్ ఫుడ్, ఇలాంటివన్నీ అవాయిడ్ చేసి కూరగాయలు, పండ్లు, నట్స్, అదైన తర్వాత ఆకుకూరలు అలాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా వరకు షుగర్ వ్యాధి రాకుండా చూసుకోవచ్చు. ఇంతకుముందు ఒక ఓల్డ్ చైనీస్ ప్రవర్బ్ చెప్పేవాళ్ళు, 4 భాగాల్లో ఒక భాగం మనం తింటే ఆరోగ్యంగా ఉంటాం, అంతకన్నా ఎక్కువ భాగాల్లో తినింది అంతా డాక్టర్కి పోద్ది. అంటే 3వ వంతు కానీ తిన్నామంటే ఎక్స్ట్రా, అంటే 3 ఇంతలు ఎక్కువగా కానీ తీసుకుంటే అవి డాక్టర్ కోసం తింటున్నాం మనం. సో డాక్టర్ కోసం తినకుండా మన కోసం తింటే, అంటే కడుపుని ఫుల్గా, కడుపు నిండా తినేయకుండా లిమిటెడ్గా ఆహారం తీసుకోగలిగితే ఆరోగ్యం బాగుంటుంది. దాంతోపాటు శారీరక శ్రమ, ఆటలు, అదైన తర్వాత యోగాసనాలు, ఇవి షుగర్ వ్యాధికి చాలా ఉపయోగకరం. సూర్య నమస్కారాలు మరియు కొన్ని యోగాసనాలు షుగర్కి చాలా బెనిఫిట్ కలగజేస్తాయి. ఎందుకనంటే ఇప్పుడు యోగాసనాల్లో మెయిన్గా పొట్ట మీద, పొట్టకు సంబంధించిన యోగాసనాలు చేయగలిగితే పొట్ట భాగంలో కొవ్వు ఎక్కువ ఉండడం వల్ల షుగరు, కొలెస్ట్రాల్ మరియు గుండె జబ్బులు ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి స్పెసిఫిక్గా అక్కడ ఫ్యాట్ బర్న్ అయ్యే ఎక్సర్సైజులు, యోగాసనాలు చేయగలిగితే షుగర్ని అరికట్టే అవకాశం ఉంటుంది. అండ్ స్మోకింగ్ నిలిపివేయడం, ఆల్కహాల్ని స్టాప్ చేయడం, స్ట్రెస్ని వీలైనంత వరకు తగ్గించుకోవడం చేయడం, ఇవన్నీ మనం షుగర్ వ్యాధి రాకుండా. సపోజ్ ఎవరికన్నా ఇంకా షుగర్ వ్యాధి వస్తే ఆహార విధానం, ఇంతకుముందు అనుకున్నట్టు షుగర్ వ్యాధి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇంకా లైఫ్ లాంగ్ మెడిసిన్స్ అనేది పాత కాన్సెప్ట్. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే బరువు కానీ మరియు ఊబకాయం ఎక్కువ ఉండే వాళ్ళకి 10% బరువు కానీ తగ్గగలిగితే, వెయిట్ లాస్ రాగలిగితే, 10-15% వెయిట్ లాస్ రాగలిగితే షుగర్ వ్యాధిని రివర్స్ చేయొచ్చు, మందులు లేకుండా చేసుకోవచ్చు అని స్టడీస్ తెలుపుతున్నాయి.
సో వెయిట్ మీద, వెయిట్ లాస్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసి కార్బోహైడ్రేట్ అంటే పిండి పదార్థాలను బాగా తగ్గించి కూరగాయల్ని ఆకుకూరల్ని నట్స్ని ప్రోటీన్ రిచ్ డైట్ ఎక్కువ తీసుకోవడం వల్ల చాలా వరకు షుగర్ వ్యాధిని అరికట్టవచ్చు అండ్ రివర్స్ చేయొచ్చు కూడా దాని శారీరక శ్రమ ఇవన్నీ కానీ ఫెయిల్ అయినాయి అనుకోండి డైట్ ఎక్సర్సైజ్ మనకి ట్యాబ్లెట్స్ కొన్ని ఉన్నాయి అండ్ ఇన్సులిన్ అండ్ వేరే ఇంజెక్షన్స్ రకరకాలు మనకి అవైలబుల్ ఉన్నాయి ట్రీట్మెంట్ ఆప్షన్స్ సో ఇవి సాధారణంగా ఇన్సులిన్ వేసుకునే ప్రదేశాలు మీరు గమనిస్తే ఈ ప్రదేశాల్లో ఇన్సులిన్ వేసుకోవచ్చు ఇన్సులిన్ను ఈ షుగర్ వ్యాధి మాటలు మందుల వల్ల మెయిన్ వచ్చే ఒకే ఒక సైడ్ ఎఫెక్ట్ ఏంది అని అంటే లో షుగర్ అవడం లో షుగర్కి చెమటలు పట్టడం కళ్ళు తిరగడం గుండె దడ రావడం ఆకలి ఎక్కువ అవడం కాళ్ళు చేతులు వణకడం తలనొప్పి రావడం నీరసంగా అయిపోవడం ఇవన్నీ లో షుగర్ సింప్టమ్స్ ఇవి రాగానే మనం వీలైనంత వరకు చక్కెర గ్లూకోజు లేదు షుగర్ కంటైనింగ్ ఫుడ్ ఏదైనా వెంటనే తీసేసుకుంటే ఈ లో షుగర్ని అవాయిడ్ చేయొచ్చు అండ్ షుగర్ వ్యాధి ఎక్కువ రోజులు కానీ కంట్రోల్ లేకపోతే రకరకాల సమస్యలు వస్తాయి వాటిల్లో గుండె హార్ట్ అటాక్ రావచ్చు స్ట్రోక్ అనేది స్ట్రోక్ అంటే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వడం కాళ్ళ నరాలలో రక్తనాళాల్లో కాళ్ళ రక్తనాళాల్లో బ్లడ్ బ్లాక్ అవ్వడం కాళ్ళు నల్లగా అయిపోవడం పాదాలు నల్లగా అవ్వడం స్పర్శ తగ్గిపోవడం కాళ్ళకు పుండ్లు రావడం షుగర్ వల్ల కిడ్నీ డ్యామేజ్ జరగడం అండ్ కంటి సమస్యలు షుగర్లో కంటి సమస్యలు కూడా వస్తాయి డయాబెటిక్ రెటినోపతి వల్ల చూపు తగ్గిపోయే అవకాశం ఉంటుంది కంటి నరాలు దెబ్బతినడం శుక్లాలు తొందరగా వచ్చేయడం గ్లోకోమా వ్యాధి ఎక్కువ రావడం ఇవన్నీ షుగర్ వల్ల కంటి మీద వచ్చే ప్రభావాలు సో ఇవన్నీ వస్తే వాటికి తగు టైంలో ప్రతి 6 నెలలకి సంవత్సరానికి దానికి సంబంధించిన టెస్టులు చేసుకోవడం కొలెస్ట్రాల్ లెవెల్స్ చూసుకోవడం కిడ్నీ పరీక్ష చేసుకోవడం యూరిన్లో ప్రోటీన్ ఆల్బమిన్ అనేది పోతుందా లేదా చూసుకోవడం కిడ్నీ సమస్యలు రాకుండా ముందుగానే కనుక్కోవడానికి యూరిన్ ప్రోటీన్ లెవెల్స్ రెగ్యులర్గా చెక్ చేసుకోవడం కంటి నరాలు పరీక్ష చేసుకోవడం కాళ్ళు పరీక్ష చేయించుకోవడం రెగ్యులర్గా ఇవన్నీ చేయడం వల్ల మనం ఈ ప్రాబ్లమ్స్ రాకుండా అవాయిడ్ చేసేదానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మధుమేహ వ్యాధి గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం సో మధుమేహ వ్యాధిని సకాలంలో గుర్తించి దానివల్ల వచ్చే లక్షణాలని తెలుసుకొని లైక్ అతి మూత్రం అదైన బరువు తగ్గిపోవడం కాళ్ళు చురుకులు మంటలు చూపు మందగించడం యూరిన్ పోస్తే మంట రావడం నీరసంగా ఉండడం ఇలాంటి లక్షణాలు ఉంటే తక్షణమే మధుమేహ వ్యాధి పరీక్షలు చేయించుకోవాలి వయసుతో నిమిత్తం లేకుండా చేసుకొని దానికి సరైన సలహా తీసుకోవడం వల్ల మధుమేహ వ్యాధిని అరికట్టేదానికి అవకాశం ఉంటుంది ఈరోజు మనం తెలుసుకున్న చాలా విషయాల గురించి మనం ప్రాక్టికల్గా మన రోజువారీ జీవన విధానంలో వాటిని అమలు చేసేదానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం